అడవిలో జంతువులు తింటాయి, హ్యాపీగా ఆడుకుంటాయి, అలర్ట్గా ఉంటాయి, లేదా నిద్రపోతాయి. కానీ వాటికి అన్హ్యాపీగా ఉండటం అంటే ఏంటో తెలీదు, కానీ మనకు తెలుసు. పక్షులకి హ్యాపీనెస్ తెలుసు కానీ అన్హ్యాపీనెస్ అసలు తెలియదు. బట్ వీ నో హౌ టు బీ అన్హ్యాపీ ఇన్ లైఫ్. మనకి లేనివన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తాం. మన ఏడుపంతా లేని దానికోసమే. ఉన్నదాన్ని చూసి ఆనందపడటం తెలీదు. నువ్వు పడుకున్నది చాపే కావచ్చు, దానికి పెద్ద బొక్క ఉండొచ్చు, ఉంటే ఉండని. పైన ఉన్న వెన్నెలు చూడు, ఆ చందమామను చూడు. చందమామను చూడటానికి కళ్ళు ఉన్నందుకు సంతోషించు, ఎందుకంటే కళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా అన్హ్యాపీగా ఉండేవాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు. కంప్లైంట్స్ చేసి చేసి వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. వాళ్ళ మొహాలు ప్లెజెంట్గా ఉండవు, వాళ్ళతో మాట్లాడబుద్ది కాదు. మా ఆఫీసులో ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం అనే వర్డ్ వాడాం, ఛాలెంజ్ అని వాడతాం. వీ హ్యావ్ ఎ ఛాలెంజ్ అంటాం, ఎందుకంటే ఛాలెంజ్ని సాల్వ్ చేయాలనిపిస్తుంది. ప్రాబ్లం అంటే ఎస్కేప్ చేయాలనిపిస్తుంది. నేను రోజు తినే ఫుడ్ మీద కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయను. ఆ రోజు ఏది దక్కితే అది తినటమే. డబ్బు పే చేసిన హోటల్లో కూడా ఫుడ్ బాగోకపోతే కంప్లైంట్ చేయను. కానీ ఫుడ్ బాగుంటే ఆ చెఫ్ను కలిసి మరీ థ్యాంక్స్ చెప్తాను. మిలిటరీలో ఉన్న మొగుడు రావట్లేదని సంవత్సరం అంతా ఆడొచ్చు. పండగకు వస్తాడులే అని రోజు హ్యాపీగా కూడా ఉండొచ్చు. ప్రతి దానికి అన్హ్యాపీగా ఉంటే సంకనగిపోయేది నువ్వే. నీ ఇంటి ముందున్న చెట్టును చూడు. ఈవెన్ ట్రీస్ డోంట్ నో హౌ టు బి అన్హ్యాపీ. నవ్వుతూ ఉంటాయి, నీడనిస్తాయి, పండునిస్తే తప్ప. గాలిచ్చి కొమ్మలు ఇరిగిన, గొడ్డలతో నరికిన, దే నెవర్ ఎవర్ కంప్లైంట్.